హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పుష్పని. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఫ్రూటీ టేస్ట్లో మనకి మ్యాంగో జ్యూస్ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగడానికి ఎంతో ఇష్టపడతారు. మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం పండిన మామిడి పండ్లు తీసుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. దీంతో పాటు మనం పచ్చి మామిడికాయ కూడా ఒకటి తీసుకోవాలి. మనం ఈ మామిడి పండును పైన కాడ కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలి. ఈ విధంగా మనం మామిడి పండు గుజ్జంతా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. పచ్చి మామిడికాయ కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెకి చక్కెర తీసుకోవాలి. మామిడి పండ్లు తీపు ఎక్కువగా ఉన్నట్లయితే చక్కెర కొద్దిగా వేసుకోవచ్చు. తీపు తక్కువగా ఉన్న మామిడి పండ్లకైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మనం పాన్ పెట్టేసుకొని ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం పచ్చి మామిడికాయ ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోనే మనం పండు మామిడికాయ గుజ్జు కూడా వేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి వాటర్ అంతా తనీగా. ఇలా సపరేట్గా వాటర్ అంతా వడగట్టేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ గుజ్జును మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో మనం ఇందాక వడగట్టేసుకుని ఉంచుకున్నాం కదా వాటర్, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిసేపు పాటు మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మనం పల్చగా తయారు చేసుకోవాలి. మిగిలిన వాటర్ను కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. అంతే, చూశారు కదా ఎంతో ఈజీగా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఈ విధంగా మనం గ్లాస్ లోకి మ్యాంగో జ్యూస్ ని తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు పలుకులను ఇలా సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం.